राष्ट्र प्रभुत्वं चेपट्टिनटुवंटि समग्र सर्वे स्मार्ट पल्स सर्वे राष्ट्र व्याप्तंगा एपी सीएम चंद्रबाबु नायडु निवासं नुंडि प्रारंभमवुतुंदि। सीएम चंद्रबाबु नायडुकि संबंधिंचिनटुवंटि विवरालन्नितिनी नमोदु चेसेंदुकु कृष्णा गुंटूरु जिल्ला कलेक्टर्लंता कूडा इक्कड चेरुकुन्नारु। अयिते ई समग्र सर्वे असलु एंदुकु चेपडुतुन्नारु, वीटिल्लो एलांटि समाचारं इव्वालि अनే దాని మీద ప్రజల్లో కూడా కొన్ని అపోహలు ఉన్నాయి। నిజంగా 83 ప్రశ్నలు అడుగుతారని చెప్పేసి చెప్తా ఉన్నారు, అన్ని అంత సమాచారం వాళ్ళ దగ్గర ఉందా లేదా అనేటువంటి ఉన్నాయి। అంటే ఎలా సాగుతుంది సర్వే, ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది ముందుగా తెలుసుకుందాం। గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే గారు సార్, చెప్పండి, ఏదైతే మీ జిల్లా పరిధిలో ఉన్నటువంటి సీఎం నివాసం దగ్గర తొలి స్మార్ట్ పల్స్ సర్వే ప్రారంభమవుతుంది, ఈ స్మార్ట్ పల్స్ సర్వే అల్టిమేట్ ముందు లక్ష్యం ఏంటి, ఇందులో ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తారు, ఈ సేకరించిన సమాచారాన్ని తర్వాత ఎలా ఉపయోగించుకోనుంది ప్రభుత్వం, ప్రజలకు కూడా ఏ రకంగా ఉపయోగకరంగా ఉంటుంది? ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా మొత్తం మీద ఈ ప్రజా సాధికార సర్వేని నేను ప్రారంభించుకుంటున్నాను। గౌరవ ముఖ్యమంత్రి గారి నివాసం గుంటూరు జిల్లా మరి సరిహద్దులో ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారానే ఈ సర్వేని మొదటగా ప్రారంభించడం జరుగుతుంది। ఈ ప్రజా సాధికార సర్వే మరి పూర్తి ఉద్దేశం ప్రజల్ని మరింత సాధికారతని ప్రజలకు చేరువ చేసే విధంగా, ఆ కుటుంబాలను మరింత ఎంపవర్ చేసే విధంగానే ఉంది తప్ప మరొకటి కాదు। సో దీని గురించిన భయాందోళనలు ప్రజల్లో ఎటువంటి ఏ విధంగానూ స్కోప్ లేదు। ఎందుకంటే మనం గతంలో కూడా చాలా చాలా గణాంకాలు చాలా చాలా సర్వేస్ చేసాం సార్, ఎంపీ అంటే మల్టీపర్పస్ హౌస్ హోల్డ్ డేటా సర్వే చేసాం సార్, చాలా చాలా సర్వేలు చేసాం। సో అలాంటి సర్వేలోనే మరింత మరి మోడర్న్ కాంపోనెంట్స్ మనం ఇమర్చుకుని అంటే కోఆర్డినేట్ చేసుకుంటూ రెండు బయోమెట్రిక్స్ కూడా మనం తీసుకురావడం జరిగింది। ఒకటి ఆధార్ ఎనేబుల్డ్ ఈ అంటే ఫింగర్ ప్రింట్ డివైసెస్ ద్వారా, అలాగే ఫింగర్ ప్రింట్ డివైసెస్ ఎక్కడైతే పనిచేయడం లేదో అక్కడ ఈ ఐరిస్ కెమెరాస్ ద్వారా కూడా మనం ఆ కుటుంబం గురించిన బయోమెట్రిక్ పొందుపరచుకోవడం జరుగుతుంది। సో పథకాల ప్రభుత్వ పథకాల అమలు తీరు ఏ విధంగా ఉంది, ఆ ప్రభుత్వ పథకాలు ఆ కుటుంబాలు చేరుతున్నాయా లేదా, మరి చేరిన తర్వాత వారికి లబ్ధి ఏ విధంగా ఉంది, వారు ఆ కుటుంబాలు మరింత అభివృద్ధిలోకి వచ్చాయా లేదా, సో మరింత మరిన్ని ప్రభుత్వ పథకాలని అభివృద్ధి కార్యక్రమం అమలుపరచడంలోను వారికి చేరువ చేయడంలోను లేక రూపకల్పన చేయడంలో కూడా ఈ గణాంక అంటే ఈ సర్వే ప్రజా సాధికార సర్వే ప్రయోజనకరంగా ఉంటుంది। తప్పకుండా ప్రజలకు ఇది మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తుంది। ఎప్పటిలోగా పూర్తవుతుంది, అలాగే ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులంతా ఉండాలా సర్వేలో, ఒకవేళ ఆ సమయంలో సమాచారం కనుక అందించకపోతే తర్వాత ఏమైనా అందించే అవకాశం ఉంటుందా? తప్పకుండానండి, ఇది ఏమిటంటే ఆ కుటుంబం యొక్క ఒక్కొక్క కుటుంబం యొక్క గణాంక వివరాలను సేకరించడానికి దాదాపు 40 నుంచి 45 నిమిషాల పాటు పడుతుంది। ఎందుకంటే ఇది కేవలం ఆ ఎన్యూమరేటర్ గారు వారి యొక్క టాబ్లెట్లో ఏదైతే ఈ అనుసంధానమైందో వారికి వారి బయోమెట్రిక్తో అనుసంధానమైన ఈ టాబ్లెట్తో మనం సేకరించడం జరుగుతుంది। ఈ డేటా కూడా వారి కుటుంబ ఆ ఎన్యూమరేటర్ గారు కూడా వారి అసిస్టెంట్తో పాటు మరి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ప్రతి ఒక్క డేటాను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది। ఇది జీపీఎస్ ఎనేబుల్డ్ కాబట్టి కేవలం ఆ ఇంటికి వెళ్ళి మాత్రమే చేసుకోవాల్సిన, అంతేగాని ఆఫీసులోనే ఎక్కడో ఉండి ఈ గణాంకాలను సేకరించడానికి కుదరదు। సో అలాగే మనం ఇంటికి వెళ్ళినప్పుడు తప్పకుండా వారికి ముందస్తు సమాచారాన్ని మనం ఇస్తాం। ఎందుకంటే నేను చెప్పినట్లుగా ఒక్కొక్క ఎన్యూమరేటర్ ఒక్కొక్క గణాంకాధికారి మరి కేవలం రోజుకి 14 నుంచి 15 ఇల్లు మాత్రమే చేయడం సాధ్యమవుతుంది। ఎందుకంటే ఒక్కొక్కటి అంటే మ్యాక్సిమం 14 హౌసెస్ అని మనం అనుకున్నాం, కొన్ని చోట్ల ఎందుకంటే మనకు ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు 15 హౌసెస్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది। సో ఈ విధంగా మరి మనం 14 హౌసెస్ లిమిటెడ్ హౌసెస్ పెట్టుకున్నాం కాబట్టి పూర్తి గణాంకాలు సేకరించడానికి ఆస్కారం ఉంటుంది। ముందస్తు సమాచారాన్ని కుటుంబ యజమానికి అలాగే కుటుంబ సభ్యులకు కూడా అందించడం జరుగుతుంది। తప్పకుండా ఎక్కడైనా మిస్సింగ్ ఎంట్రీస్ ఉన్నట్లయితే వారితో మరొకసారి గణాంకాధికారి వెళ్ళించడానికి ఆస్కారం ఉంది। సార్ పద్మిని గారు చెప్పండి, ఏదైతే ఈ యొక్క సర్వేకి సంబంధించి అంటే ఈ ఒక్క దశలో కనుక పూర్తి కాకపోతే సమాచారం మళ్ళీ వేరే ఆన్లైన్లో కానీ ఏమైనా చేసుకోవచ్చా? కంపల్సరీ ఏదైతే నోడల్ ఆఫీసర్ కానీ ఎన్యూమరేటర్లు ఉన్నప్పుడే సాధ్యపడుతుంది? ఇప్పుడు ఈ సర్వేలో ఏంటంటే ఒకటి అందరికీ తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే 35 రెండు విడతలు కలిపి 30-32 రోజులు ఉంటాయండి। సో ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి సపోజ్ బయట ఎక్కడైనా ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక ఏదో ఒక రోజు వచ్చి వాళ్ళు ఇంటి దగ్గర వస్తే మళ్ళీ సర్వే ఎనూమరేషన్ చేయడం జరుగుతుంది। సో ఒక సర్వే టీము మిస్ అయిన వాళ్ళు ఎవరైనా మిస్ అయి ఉంటే సపోజ్ ఒక గ్రామంలో వెళ్ళారు, అక్కడ ఒక 400 ఇల్లు ఉన్నాయి, 30 ఇళ్ళ నుంచి ఉదాహరణకు చెప్పాలంటే 30 ఇళ్ళ నుంచి డీటెయిల్స్ రాలేదు, ఎవరు లేరు డోర్ లాక్డ్ అని మళ్ళీ వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది। సో అవకాశం చాలా ఉంది, ఏదో 30 రోజులు ఏదో ఒక రోజు వాళ్ళ ఊరు వచ్చి వాళ్ళు సర్వే డీటెయిల్స్ వాళ్ళు అంటే వాళ్ళ డీటెయిల్స్ సర్వే టీమ్కి ఇవ్వచ్చు।
అదే విధంగా ఇంకోటి ప్రశ్న ఏమన్నారు అంటే ఎప్పటిలోగా పూర్తి అవుతుంది, అలాగే కొంతమందిలో అపోహలు ఉన్నాయి, అంటే సొంత నివాసాలు ఆస్తులు ఒక చోట ఉంటాయి, ఉండటం మరొక చోట ఉంటారు, ఆధార్ ఒక చోట ఉంటుంది, వీటన్నిటినీ అంటే సమగ్రంగా చెప్పగలిగినప్పుడే సమగ్రం వస్తుంది, లేకపోతే కొంత చెప్పి కొంత చెప్పనప్పుడు అసంపూర్తిగా ఉండే అవకాశం ఉంది. అంటే ఈ సర్వే ఎట్లాగే మీ అంటే ఈ సర్వే గురించి కొన్ని సంశయాలు ఏమైతే ఉన్నాయో ఆ సర్వే చేస్తూ ఉండగానే మీరే చూస్తారు, అది ఇప్పుడు ఇంకా మొదలు కాలేదు కాబట్టి సహజంగా అందరికీ సంశయాలు ఉంటాయి. ఈ సర్వే మొదలవగానే డీటెయిల్స్ మనకి సీఎం డాష్బోర్డ్లో ఎప్పటికప్పుడు వస్తుంది, ఆ డీటెయిల్స్ చూసుకుని మీకే తెలిసిపోతుంది. మీరు ఈ అడిగే ప్రశ్నలు సర్వే మొదలైనాక అడగరు, సో మీరే చూస్తారు కదా ఈ పరిస్థితి ఏదైతే ఈ యొక్క సమగ్ర సర్వే ఉందో సర్వేకి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరిస్తామని చెప్తున్నారు. ప్రజలు కనుక అందుబాటులో లేకపోయినప్పుడైతే రెండు మూడు దఫాలుగా అయినా సరే ఆ సమాచారాన్ని సేకరిస్తాం. ఈ యొక్క సమగ్ర సర్వే ద్వారా పూర్తి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండటమే పాటు ప్రభుత్వం అమలు చేసేటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యం అయితే ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు ఏవి కూడా అపోహపడాల్సిన అవసరం లేదు, వాటన్నిటినీ కూడా తీర్చేసే విధంగా ఈ సమగ్ర సర్వే ఉపయోగపడుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే ఇక సీఎం ఒక సమగ్ర సర్వేలో డేటా అంతా కూడా సేకరిస్తూ ఉన్నారు. ఈ సేకరణ సీఎంతో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల జనాభా అన్ని కుటుంబాలకు కూడా ఈ సమగ్ర సర్వే నిర్వహిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో ముక్కంటి ఏసీటీ న్యూస్ సీఎం క్యాంప్ ఆఫీస్.